హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి తాజా జాబ్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది టోటల్గా నూట నలభై ఆరు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో అక్కడే నివాసం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్కులు అనమాట ఖాళీ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు మీకు తెలియాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ కేంద్రానికి వెళ్ళి అక్కడ విచారించండి మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఏమైనా ఖాళీ పోస్టులు ఉన్నాయా ఒకవేళ ఖాళీ పోస్టులుంటే ఏ కేటగిరీ అభ్యర్థులకు ఈ ఉద్యోగాలను రిజర్వ్ చేశారనే వివరాలు తెలుసుకోండి మీరు ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటే కన్నా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడం ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందే ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఒక రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూలో వచ్చేసిందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఏ ఏ మండలాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయనే వివరాలు తెలియాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో మరొక లింక్ అయితే ఇచ్చాను ఇక్కడ స్క్రీన్ మీద ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేసి మీరు కాస్త కిందికి స్క్రోల్ చేస్తే కింద మూడు వందల డెబ్బై నాలుగు సీరియల్ నెంబర్ అయితే చూసుకోవచ్చు మూడు వందల డెబ్బై నాలుగు నుంచి మూడు వందల ఎనభై రెండు వరకు సీరియల్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ సీరియల్ నంబర్ మూడు వందల డెబ్బై నాలుగు నుంచి మూడు వందల ఎనభై రెండు వరకు అనమాట మూడు వందల ఎనభై రెండు వరకు ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలు అయితే ఉంటాయి ఇక్కడ ఫ్రెష్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ అనమాట ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి ఏప్రిల్ ఇరవైవ తారీఖున విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఏప్రిల్ ఇరవైవ తారీఖు అనేది ఇక్కడ మూడు వందల ఇరవై రెండవ నెంబర్ వరకు ఉండదనమాట అంటే మండలాల వారిగా ఏ ఏ మండలాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది ఫస్ట్ మూడు వందల డెబ్బై నాలుగో సీరియల్ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి దరఖాస్తు చే చేసుకోవచ్చు అనేసి ఉంది అలాగే ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు తేదీ అనేసి ఉంది ఇక్కడ డెబ్బై ఐదు పోస్టులు ఒక ప్రాంతంలో ఒక మండలంలో పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ ఇచ్చారు ఆ డెబ్బై ఐదు అనే మీద క్లిక్ చేస్తే కన్నా ఇక్కడ చూడండి మరొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఆ డెబ్బై ఐదు పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే కనుక రాజ రాజమహేంద్రవరంలో డెబ్బై ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట రాజమహేంద్ర రాజమహేంద్రవరం మండలంలో ఉన్నటువంటి అభ్యర్థులు మీకు మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ కేంద్రానికి వెళ్ళి పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఖాళీలు అనేసి తెలుసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మూడు వందల డెబ్బై నాలుగు అయిపోయింది కదా మూడు వందల డెబ్బై ఐదు ఇదే పద్ధతిలోనే మూడు వందల డెబ్బై ఐదు ఏ మండలంలో ఖాళీలు ఉన్నాయనేసి చూసుకోవచ్చు అనమాట తొమ్మిది పోస్టులు ఉన్నాయి తొమ్మిది అనే అంకె మీద క్లిక్ చేస్తే కనుక అమలాపురంలో అమలాపురంలో ఈ తొమ్మిది పోస్టులు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ ఇదే పద్ధతిలోనే మూడు వందల ఎనభై రెండో సీరియల్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మూడు వందల ఎనభై రెండు సీరియల్లో ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లుంది ఈ ఏడు పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే ముమ్మడి వరంలో ఏడు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఉంది ఈ పద్ధతిలో మొత్తం అన్ని ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలను అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి